ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లయితే ప్రతి నగరానికి ప్రతి ఊరికి ప్రతి వీధికి మస్జిద్లు కనబడతా ఉంటాయి మన యొక్క హలాల్ డబ్బుని మనం మస్జిద్ని నిర్మించే సమయంలో ఖర్చు పెడతాం పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది ఎవరైతే మస్జిద్ నిర్మించే సమయంలో డబ్బులు ఖర్చు పెడతారో వారి కొరకు అల్లా స్వర్గంలో ఒక భవనాన్ని నిర్మిస్తాడు అనే మాటని మనం విన్నాము ఎన్నో సార్లు విన్నాము అలాగే మనం మస్జిద్ పైన ఖర్చు కూడా చేస్తూ ఉంటాము అంతటితో మన యొక్క పని పూర్తయిపోయిందని ముస్లింలు భావిస్తారు కానీ కాదు మస్జిద్ నిర్మించడం ఎంత దానికన్నా ఎక్కువ రోజుకి ఐదు పూట నమాజు చేయడం మన పైన తప్పనిసరి దీనిని ఒక ముస్లిం మర్చిపోతూ ఉంటాడు సోదరుల నమాజ్ చేయనందు వల్ల మనం అల్లా యొక్క ఆరాధనతో దూరంగా ఉండడం వల్ల బాబ్రీ మస్జిద్ మనము కోల్పోయాము సోదరి ఒకవేళ అలాగే మనం నమాజ్ ని విడిచిపెట్టినట్లయితే మస్జిద్ దూరంగా ఉన్నట్లయితే మన యొక్క మస్జిద్ కూడా మన చేతి నుండి దూరంగా వెళ్ళిపోతాయి అప్పుడు ఆరాధించడానికి మస్జిద్ కూడా కనపడవు సోదర్ ఇప్పటికి కూడా సమయం ఉంది మేలుకోండి మస్జిద్కి వెళ్ళండి అల్లా యొక్క ఆరాధన చేయండి సోదరు మీరు డబ్బులు ఖర్చు పెట్టారు మస్జిద్ కోసం మస్జిద్ యొక్క ఇటుకి మీ మీకోసం దువా చేస్తాయి ఓ అల్లా ఫలన మనిషి నన్ను కొని మస్జిద్ లో తీశాడు ఓ అల్లా అతని యొక్క నువ్వు సమృద్ధి చూపు అని మస్జిద్ లో ఉన్న ఇటుకిరాళ్ళు రాళ్లు మన కోసం దువా చేస్తాయి కానీ అదే ఇటు మీకు శాపం కూడా ఇస్తుంది ఎప్పుడో తెలుసా ఒకవేళ మీరు నమాజ్ చేయడానికి మస్జిద్లోకి వెళ్ళకపోతే అదే రాయి మీకు శపిస్తుంది ఏమని అంటే ఓ అల్లా నీ ఇల్లు అయితే కట్టారు కానీ ఈ ప్రజలు ఎవ్వరు కూడా నీ ఇంట్లోకి ఆరాధించడానికి రావడం లేదు నీ యొక్క ఇల్లు ఏ విధంగా అయితే ఖాళీగా ఉందో నీ యొక్క ఇల్లు ఏ విధంగా అయితే చీకటిగా ఉందో అదే విధంగా వారి ఇల్లు కూడా చీకటి చేశాయి వారి జీవితం కూడా చీకటిగా మార్చు

మనల్ని శప్పించినట్లయితే సోదరులారా మన యొక్క జీవితంలో ఆనందాలు సంతోషాలు ఎలా వస్తాయి సోదర్లారా మనం బాబ్రీ మస్జిద్ని కోల్పోయాము మన యొక్క మస్జిద్ని మనం రక్షించుకుందాము మనం రోజుకి ఐదు పూట నమాజ్ చేయడానికి మస్జిద్కి వెళ్ళినట్లయితే అల్హదుల్లా మనకి ఒక బలం వస్తుంది అదేవిధంగా మనసుకి శాంతి కూడా దక్కుతుంది అప్పుడు ఎవరు చెప్పగలరు మనల్ని మస్జిద్లో లౌడ్ స్పీకర్ ఉంచకూడదు అని ఎవరు చెప్పగలరు అందుచేత మస్జిద్ను రక్షించుకోండి అలాగే మస్జిద్ మనని సెప్పిస్తుంది దీనిని కూడా దూరం చేసుకొని మస్జిద్ మన కోసం మంచిగా దువా చేసేలాగా చూసుకోండి అల్హమ్దుల్లా ఇహపరలో లోకాల్లో సాఫల్యాన్ని పొందుతారు